దేవునికి స్తోత్రం. ప్రియమైన సంఘ బిడ్డలకు మొన్న మినిస్ట్రీస్ తరపున దేవుని సువార్త అందిస్తున్న ఆయన కృప సన్నిధి మరి వింటున్న ప్రతి పిల్లలకు తోడై ఉండి నిలుచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. జీవముగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. నివుచితమైన కృపచేత అయ్యా జ్ఞాపకము చేసుకుంటున్నారు మమ్మల్ని ప్రభువా. మీ చిత్తము మేము నెరవేర్చడానికి మీ కృప మాకు తోడుగా ఉంచండి నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి పిల్లలకు దీవెన ఆశీర్వాదకరములు మీరే ఔన్నత్యములు దయచేయమని మనవి చేస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రతి పిల్లలు బలపడటానికి సహాయం దయచేయండి. వాక్యం విని ఎంతమందో బలపడి పోనులు చేస్తున్న పిల్లలందరికీ నీ కృప తోడుగా ఉండి నడిపించబడును గాక. మీ సహాయము వారికి అనుగ్రహము దొరుకును గాక. మీరే మహిమ పొందుదురు గాక. మీ చిత్తము మేము నెరవేర్చడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. మరి ప్రభు వాక్యం మనం కొన్ని సంఘాల గురించి వివరిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క సంఘంలో కొన్ని బలహీనతలు ఉన్నట్టుగా ఈ లేఖనం మనకు చూపిస్తూ ఉంది. మరి ఇక్కడ సార్దీసు సంఘం అని 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకున్నాం. 3వ అధ్యాయంలో సార్దీసు సంఘము ఒక సంఘాన్ని గురించి ప్రభు మరి వివరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఒక్కొక్క సంఘము గురించి, ఒక్కొక్క దర్శనాల గురించి మరి ప్రకటన గ్రంథము దేవుని యొక్క ఆత్మతో వ్రాయబడింది. దర్శనాలు, కళలు మరి ఏ విధంగా యెహోవానికి బయలుపరచబడినవో అవన్నీ మనం చూద్దాం. ఇక్కడ అంటున్నారు కదా, సార్దీసు సంఘములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, గనుక జాగరూకుడవై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నారు కదా, ఈ సంఘములో ఉన్న లోటుని వివరిస్తున్నాడు. అయితే సార్దీసు సంఘములో మరి పేరుకు మాత్రమే బ్రతుకుచున్నావు కానీ నువ్వు మృతుడవే అని చెబుతా ఉన్నాడు. ఇలాంటి సంఘాలు భూలోకములో ఎన్నున్నాయో వాటిని వివరించుకుంటూ మనం ప్రభువులో ముందుకు సాగిపోదాం. అందుకని ఈ సార్దీసు సంఘములో మీరు పేరుకు బ్రతుకుచున్నారు కానీ మృతుడవే. వారు సంఘమే, వారు సేవే, వారు ప్రార్థనే, వారు దేవుని పనే చేస్తున్నారు. సార్దీసు సంఘము అంటే చాలా ఆధిక్యత కలిగి పేరు కలిగినటువంటి సంఘము. అందులోనే దేవుని పిల్లలు ఉన్నారని, దేవుని వాక్యం వారిలో వెల్లడవుతుందని, వారే పరిశుద్ధులుగా పేరుగాంచిన వారుగా ఉన్నారని ఖచ్చితంగా చెబుతుంది. అందుకని మనం వింటూ ఉండగా ఈ పేరుకు మాత్రం బ్రతుకుచున్నారు కానీ మీరు మృతులే. అయితే ఎందుకు మృతులు అంటే, మరి వాక్యానుసారంగా నడవలేనప్పుడు, వాక్యానుసారంగా జీవించలేనప్పుడు మనలో కొన్ని క్రియలు చచ్చిపోతాయి. మనలో కొన్ని క్రియలు చనిపోయినాయి అంటే, బ్రతకలేదంటే వాటిలో మనం చాలా జాగ్రత్తగా చర్య తీసుకోవాలి. అందుకని ఆయన చెప్తున్నాడు ఇక్కడ, జీవించుచున్నాము కానీ మనము ఆత్మీయులో లేము, భక్తిలో లేము, ప్రార్థనలో లేము, దేవునితో మాట్లాడే అనుభవం మనకి లేదు. అందుకని చనిపోయిన వారి వల్లే కనపడుతున్నామంట ప్రభు దృష్టిలో. బ్రతికే ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, మనుషులందరితో కలిసే మాట్లాడుతున్నాం, మనుషులందరితో కలిసే తిరుగుతున్నాం, కానీ ప్రభు దృష్టిలో మనం చనిపోయామని దేవుని ఆత్మ మరి యెహోవాను గారితో ఉండి బోధిస్తూ ఉన్నాడు. నిజంగా ప్రభువా, ఇదిగో ఈనాటి సంఘాలలో మా సంఘం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, నా సంఘము ఎలా నడిపిస్తున్నాను, నేను ఎలా ఉన్నాను అని సేవకులతో కూడా సహా మరి పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ సార్దీసు సంఘము చచ్చిపోయిన సంఘములాగా ఉంటుంది. అంతేకాక మరి
చావన ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు నిక్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా చావనయున్న క్రియలు ఉన్నాయి మన దగ్గర, చచ్చిపోయిన క్రియలు కొన్ని ఉన్నాయి, ఇంకా చావతనే ఉన్నాయి మిగిలిన క్రియలు. అయితే జాగరూకుడవై అని చెప్తున్నాడు దేవుడు. జాగరూకుడు అంటే దేవుని ఎదుట మోకరిల్లి జాగారం చేస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన ప్రభు ఉపవాసం కోరుకుంటున్నాడు, కన్నీటి ప్రార్థన కోరుకుంటున్నాడు, పశ్చాత్తాప ప్రార్థన కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా ఆయన ప్రభు మాట్లాడే ప్రతి మాట మనం విని ఎక్కడ మనం వణికడ ప్రభుకి ఇష్టమై ఉండాలి, ప్రభుతో నడవాలి, ప్రభు కృపలో నింపబడాలి. తప్పుకోకుండా ఆయన కృప అప్పుడే మనకి తోడయుండి నడిపించునుగాక. అందుకే ఆయన అంటున్నాడు కదా జాగరూకుడు అయి ఉండాలి. జాగరూకుడు ఎవరు జాగారము చేయరు, ఎవరు ప్రార్థన చేయరు, ఎవరు కన్నీరు కార్చరు, ఎవరు ప్రార్థన చేయలేకుండా ఉంటామో అందరము ప్రభు దృష్టిలో చచ్చిపోటకు సిద్ధంగా ఉన్న క్రియలు వలె. ఆత్మీయ సమస్యలలో శరీర క్రియలు ఎక్కడ కోల్పోయి దేవుని చిత్తములో వాటిని చంపలేకుండా ఉన్నామో అంటున్నాడు. శరీరేచ్ఛలు, శరీర సంబంధమైన క్రియలు, ప్రభుకి ఇష్టం లేని క్రియలు, ప్రభు చిత్తము లేని క్రియలు మనలో ఎక్కడ ఏలుబడి చేస్తున్నాయో, ఎక్కడ ఆయనకి దూరంగా ఉంటున్నాయో మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా కొన్ని క్రియలు చేయలేకపోతున్నాం, కొన్ని క్రియలే చేయగలుగుతున్నాం అని. మనం ఎప్పుడైతే దాన్ని పసిగడతామో ఎక్కడెక్కడ క్రియలు చచ్చిపోయినాయో ఆ క్రియలు ఇంక చూసి వాటిని మళ్ళా సరిచేసుకోవటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన అంటాడు కదా, ఆయన ఏమని చెప్తున్నాడంటే ఖచ్చితంగా బ్రతికి ఉన్న నీవు చనిపోయిన వలె కనపడుతున్నావంటే ఎక్కడ ఏ క్రియలు చచ్చిపోయినాయో వాటిని మరలా బలపరచాలి ప్రభువు నామంలో, వాటిని మరలా చేయాలి. ఎందుకు చేయాలంటే మనం వేసే రాజ్యం వెళ్ళటానికి మరలా మనం వాటి వైపు తేరి చూసి ఏ క్రియలైతే చేయలేకుండా ఉండవో, ఎక్కడైతే వాటిని శ్మశానంగా మార్చబడ్డాయో వాటినే మనం బలపరిచి ప్రభు ఎదుట నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడు మన ప్రభు. జాలిపడుతున్నాడు, ప్రేమ చూపుతున్నాడు. క్రియలు చచ్చిపోయిన నువ్వు చావనై ఉన్నావు, నిన్ను పారేస్తానమ్మా, నువ్వు నా ఎదుటికి రాబాకు అంటలేదు. హెచ్చరిస్తున్నాడు దేవుడు, నిన్ను కూడా హెచ్చరిస్తున్నాడు, నిన్ను కూడా బలపరుస్తున్నాడు, మనందరినీ బలపరుస్తున్నాడు. ఈరోజున ఎక్కడ ఏ విధమైన బలహీనత కలిగి ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, అయినా పర్వాలేదు కూర్చొని గోజాడు. ప్రభు సన్నిధిలో మోకరలా లేకపోతే ఆ స్థలంలో కూర్చొని ప్రభువా నేను మోకరలేని స్థితిలో ఉన్నాను అని ప్రార్థన చేయి. అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆరోగ్యం నీకు ఇవ్వబోతున్నాడు. కుటుంబ సమస్యల్లో ఉన్నావా, వాటిని మరలా పునర్జన్మగా తిలకించబోతున్నాడు నీ కుటుంబంలో, స్థిరపరచబోతున్నాడు. అందుకని ఆయన చావనయున్న క్రియలను బలపరచు బలపరచు అంటున్నాడు. ఆ క్రియలు మనం బలపరచటానికి ప్రభు మాత్రమే శక్తివంతుడు గనక మరలా చేయటానికి మరలా తిరిగి ఏ విధమైన ప్రార్థన చేస్తే నాలో ఆ ప్రేమ మరలా సంపాదించగలను, పోయిన ప్రేమ కోల్పోయినటువంటి క్రియలు మరలా తిరిగి నేను ఎలా పొందగలను అని పరిశీలన చేసుకుంటే ఆయన అంటున్నాడు కదా రెండో వచనం చివరి భాగం చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నువ్వెలాగూ ఉపదేశము పొందుతావో, ఎలాగూ వింటువో,
ज्ञापक చేసుకొని దానిని గాయకొనుచు మారు మనసు పొందుము దేవునికి స్తోత్రం మనము అప్పుడప్పుడు మారు మనసు పోగొట్టుకుంటున్నాం రక్షణ ప్రభు ఇచ్చాడు రక్షణ ఉంది రక్షణ టికెట్ ఉంది పరలోకం వెళ్ళడానికి కానీ రక్షణ టికెట్ ఒక్కటే ఉంటే కాదు రక్షణతో కూడా మారు మనసు కూడా ఉండాలి మారు మనసు అనేది లేకపోతే ఎక్కడ పోగొట్టుకున్నాం అంటే అసహ్యముగా గొడవలాడినప్పుడు బుద్ధిహీనంగా మాట్లాడినప్పుడు అపవిత్రంగా నడిచినప్పుడు దేవునికి ఇష్టమలేని క్రియలు చేసినప్పుడు తప్పుకోకుండా మనం ఆయొక్క జాగారం చేయలేని స్థితి మనలో సంభవిస్తుంది అని దేవుడు చెప్తున్నాడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఆ జాగారం ఎందుకు చేయలేకపోతున్నాం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే శరీర క్రియలు మనలో కొన్ని ఏలుబడి చేసి కుటుంబ వ్యవస్థలో కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఏదో ఒక అనర్గళమైన పరిస్థితి మనలో ఏర్పడుతుంది అప్పుడే ప్రభువుల వెనకబడిపోతున్నాం అప్పుడే ప్రార్థన చేయలేకపోతున్నాం నిజమా కాదా అని మీరు రుజువు చేసుకొని ఆలోచించండి ప్రభు యొక్క కృప మరి మనకు తోడుగా ఉండి ఈ రోజున ఇంకా హెచ్చరిస్తున్నాడు మన మీద జాలి పడుతున్నాడు మన ప్రభు అందుకనే ఆయన అంటున్నారు కదా ఉపదేశము ఎలా వింటివో ఆయన అడుగుతున్నాడు ఎలాగ వింటివో ఉపదేశము నువ్వెలా పొందితివో ఎక్కడ పొందేవో ఏ ఉపదేశము చేత నువ్వు బలపరచబడ్డావో మరలా నువ్వు పొందిన ఉపదేశాలన్నీ ఆయన అంటున్నాడు కదా జ్ఞాపకము చేసుకో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ప్రభువే లేకపోతే మనం ఎందుకు పనికిరాం ఆయన అంటున్నాడు నిజమే మనం ఎన్నిసార్లు బైబిల్ చదువుతూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం బైబిల్ చదువుతూ ఉంటాం హృదయంలోకి వెళ్ళదు మైండ్లోకి వెళ్ళదు పాఠంలాగా చదివి అక్కడ పెట్టేస్తాం అప్పుడు మన హృదయం అంత కాఠిన్యముగా ఉందని చీకటిలో ఉందని ప్రార్థన లేకుండా ఉందని మనం అర్థం చేసుకుంటమే ధన్యము నిజంగా ప్రభువా ఇప్పటికైనా నా మైండ్ని జ్ఞాపకం చేసుకయ్యా నా హృదయాన్ని తరించి చూడు నాయనా నా హృదయంలో ఉన్న కాఠిన్యము తీసివేయి ప్రభువా అంటే తప్పుకోకుండా మరి ఆయన విజయాలు మనం చూడగలం ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్తే ఉపదేశము పొందితివో నువ్వెలా ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దాని గాయకొనుచు మారు మనసు పొందుము నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను ఒకవేళ నీవు మేలుకోకపోతే నువ్వింకా ప్రార్థన చేయకపోతే ఇంకా మెలకు లేకుండా ఉంటే ఇంకా భక్తి లేకుండా ఉంటే ఇంకా ప్రార్థన చేయకుండా నిరాశ కలుగుంటే నేను దొంగ వలె వస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడమ్మా అందుకేని ఆయన ఏం చెప్తున్నాడంటే దొంగ వలె నేను వచ్చేదను అప్పుడు నువ్వేమీ చేయలేవు నువ్వు సరి చేసుకోవటానికి అవసరత లేదిక అవకాశం లేదిక నేను ఇంటిలోకి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటానయ్యా ఉండు అంటే కుదరదు నేను ఇంట్లోకి వెళ్ళి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకొని వస్తానయ్యా ఉండు అంటే కుదరదు ఆయన దొంగ వలె వచ్చి నీకు తెలియకుండానే దేవుని యొక్క పిలుపు దేవుని యొక్క స్వరము దేవుని యొక్క బోర వినపడును వినపడిన పిల్లలందరూ ఆయన రాజ్యం వెళ్ళిపోతారు ఎవడికి చెవులు కలిగి ఉంటాడో వాడే వినునుగాక ప్రకటన గ్రంథం చెబుతుంది మనకి చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక భూలోకమంతా మనకు చెవులు ఉన్నాయి కానీ దేవుని స్వరం వినే చెవులు లేవు దేవుని మాట వినే చెవులు లేవు భక్తి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నేను వెళ్ళి దేవుని పాదదాసుల దగ్గర కూర్చొని భక్తి నేర్చుకోవాలని ఆశ లేదు తపన లేదు ఎంత చిన్న ప్రార్థన చేసి చిన్న వాక్యం చెప్పగలిగితే నాకంటే భక్తి పరులు లేరు అనుకుంటున్నాం
నాకన్నా గొప్పవారు లేరనుకుంటున్నాం. చిన్న మందిరం స్టార్ట్ చేస్తే నాకన్నా గొప్పవారు లేరని ప్రగల్భాలు పలుకుతూ ప్రభువుకు దూరం అయిపోతున్నారు. ఆ ఉద్దేశములోనే దూరం అయిపోతున్నావు. ఆ మనసు కలిగినప్పుడే నువ్వు ప్రభువుకు దూరం అయిపోయావని అర్థం. ఎక్కడ గర్వం వచ్చిందో, ఎక్కడ హామ వచ్చిందో అప్పుడే ప్రభువుకు దూరం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నారు కదా, దొంగ వల వచ్చేదను ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఒకే సంఘములో, సార్దీసు సంఘములో మరికొందరు తెల్లని వస్త్రాలు ధరించారు. ఇప్పుడు ఒకే సంఘములో రెండు భాగములుగా చేస్తున్నాడు యేసయ్య. చూడు, నువ్వే భాగములో ఉన్నావో, నువ్వే గుంపులో ఉన్నావో వర్ణించుకుంటూ దాని వర్ణాతీతముగానే ఆలోచన మనము చేస్తూ మరి ఆలోచించాలి. ఎందుకంటే ఒకే సంఘము, సార్దీసు సంఘములో కొందరేమో బలహీనులు, కొందరు ప్రార్థన లేని వారు, కొందరు మృతులైన వారు, కొందరు బ్రతుకున్నారు కానీ పేరుకి బతకలేదు, కనపడుతున్నారు అంతే అని వివరంగా చెబుతూ మరి వారు కాక మరి కొందరు చెబుతున్నాడు కదా, మీలో కొందరు తెల్లని వస్త్రములు ధరించిన వారై వారు తన రక్తములో వస్త్రములను ఉతుక్కొని వారు ఉన్నారు. అంతేగాక అపవిత్ర పరచు కొనని కొందరు సార్దీసులో నియద్ద ఉన్నారు. వస్త్రములు అపవిత్రపరచబడలేదట, వస్త్రములు వారి రక్తములో ఉతుక్కున్నారు కనుక కడుక్కున్నారు అని అర్థం, ఒప్పుకున్నారు అని అర్థం, సరి చేసుకున్నారు అని అర్థం. ఆయన అంటున్నాడు తప్పుకోకుండా మీరు ప్రభు రక్తములో మీ వస్త్రములు ఉతుక్కొని నేడలా అంటున్నాడు. వస్త్రములు అనగా నేను అంటున్నాను కదా, కనపడే వస్త్రాలు, కట్టుకునే వస్త్రాలు కాదు కానీ పరలోక రాజ్యం సంబంధమైన వస్త్రాలు, మహిమ వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, రక్షణ వస్త్రం, ఇలాగా కొన్ని వస్త్రాలు ఉన్నాయి ప్రభు రాజ్యానికి సంబంధమైన వస్త్రాలు. ఆ వస్త్రాల్లో నీకు ఏ వస్త్రం ఇచ్చాడో ఆ వస్త్రాలని రక్షణ పొందినప్పుడు ఇచ్చాడు, యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు ఇచ్చాడు, యేసుక్రీస్తుని నీ సొంతం చేసుకున్నప్పుడు ఇచ్చాడు. ఆ వస్త్రాలు జాగ్రత్తగా నువ్వు చనిపోయే వరకు ఉండాలి, యేసయ్య రాజ్యం వెళ్ళే వరకు ఉండాలి. మధ్యలో ఎన్నో ముడత, ఎంతో కళంకం, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు చెడిపోతూ ఉంటాయి. అప్పుడు నీ వస్త్రములు పతనమైపోయినాయి, జాగ్రత్తగా లేవు అని ఖచ్చితంగా ప్రభు చెబుతున్నాడు. ఆ మాట చెబుతున్నప్పుడు మిగతా కొందరేమో చావనై ఉన్నారు, చనిపోయి ఉన్నారు. మూడు వరుసలుగా చూస్తున్నాం, కొందరేమో చనిపోయారు, కొందరు క్రియలేమో చావనై ఉన్నాయి, కొందరు క్రియలు బ్రతికి ఉన్నాయి, పవిత్రంగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు, పరలోకం సంబంధులు ఉన్నారు ఇదే సంఘములో. అయితే ఆ గట్టిగా ఉన్న పవిత్రులు లాగా మనలో మనము మన సంఘములో ఉన్నామా అని పరిశీలన చేసుకుంటే ఏ ఒక్కరు కూడా బలవంతులుగా కానరాలేదనుకో ప్రభు దృష్టిలో. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే మీరు చచ్చిపోయారు నా దృష్టిలో అన్నాడు. కొంతమందిని, కొంతమందిని అంటున్నాడు కదా, మీరు చావనై ఉండి మీలో కొన్ని క్రియలు, వాటిని బ్రతికించండి, వాటిని సరిచేసుకోండి, వాటి వైపు చూసి ఒక్కసారి ఏ ఉపదేశమో జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళతో అంటున్నాడు కదా, దొంగలాగా వస్తాను,
నేను ఎప్పుడు వస్తానో నీ మీదకి అప్పుడు నీకు తెలియదు కానీ మీలో కొందరు ఉన్నారు వారు వస్త్రాలు ఉతుక్కున్నారు రక్తములో కడగబడ్డారు పవిత్రంగా ఉన్నారు వారి వస్త్రాలు పవిత్రంగా కాపాడుకుంటున్నారు కాబట్టి నేను వచ్చి వారితో చెప్తున్నాను సమాధానం సార్దీసులో నీ యుద్ధం ఉన్నారు వారు అరుగులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు దేవునికి స్తోత్రం ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు రక్తములో ఉతుక్కున్న వారు పరలోక సంబంధులుగా జీవించిన వారు పరలోకములో చేరి నాతో కూడా పరలోకములో సంచరించెదరు దేవునికి స్తోత్రం సంచరిస్తున్నారట పరలోకం వెళ్తారట ప్రభుతో నడుస్తారట ప్రభువుని అంగీకరించి నడుస్తున్నారట పరలోక రాజ్యములో వారు సంచరించి దేవుని రాకకి ఎదురు చూసిన వారందరూ పరలోకాన్ని పొందడానికి వారు అర్హులు అర్హులు అని చెప్తున్నాడు అందుకని మరి ఇంకా కొన్ని మాటలు చెప్పుకుందాం జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును జయించువాడు జయించేవాడు తెల్లని వస్త్రములు ధరించుకున్నాడు జయించినవాడు పరలోకం చేరతాడు లోకాన్ని జయించాలి జయించటం అంటే ఏది జయించాలి భర్తతో పోట్లాడి నువ్వే జయించావనుకో తగాదాడి బూతులాడి కొట్లాట్లాడి ఆ భర్తను జయించుకుంటూ వచ్చావనుకో దేవుని రాజ్యం లేదు ఎలా జయించాలంటే తాగుబోతు భర్తను ఎలా జయించాలి మూర్ఖుడైన భర్తను ఎలా జయించాలి ప్రార్థన లేని భర్తను ఎలా మార్చుకోవాలి దేవుడు జ్ఞానోదయం ఇస్తున్నాడు చక్కగా చెప్తున్నాడు తగ్గించుకొని ప్రార్థన చేసి వినయ విధేయతలు చూపి నువ్వు నడిచే మార్గంలో నీ భర్త కూడా నడవటానికి మార్చడానికి ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా మనం ఆ కుటుంబాన్ని కట్టుకోగలము ఆ భర్తను మార్చగలము లోకమును జయించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు తగాదాడి జయించలేం దెబ్బలాడి జయించలేం గనక ప్రార్థన చేసి ప్రభు పాదాలు పట్టుకొని జయించాలి నువ్వు చేసే పాపాన్ని జయించాలి చుట్టాబీడిని జయించాలి వ్యభిచారాన్ని జయించాలి త్రాగుబోతులను జయించాలి జూదగాలను జయించాలి జయించే ప్రార్థన నీకుందా జూదానికి వచ్చే డబ్బులతో నువ్వు బతుకుతున్నావా కుక్క బతుకు బతికి ప్రభు రాజ్యం వెళ్ళలేవు కుక్క జీవితం జీవించి ప్రభువును కనుగొనలేవు ఆయన అంటున్నాడు పవిత్రముగా పరిశుద్ధముగా నిష్కళంకముగా నిర్దోషముగా ఉంటే నువ్వు జయించి ఆ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టను నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును ఏమంటున్నాడు చూడు తెల్లని వస్త్రములు ధరించి జయించుచు అలాగ తెల్లని వస్త్రములు ధరించుకొనును జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక దేవునికి స్తోత్రం ఆయన ఏమంటున్నాడు చూడు జీవ గ్రంథములో నీ పేరు రాస్తాను నీ జీవ గ్రంథములో నీ పేరు ముద్రించి పరలోకములో దేవదూతల ఎదుట పరలోకములో సంఘము ఎదుట నేను మీ పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టను వారిని నేను ఒప్పుకొందును అంటున్నాడు అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టను అంటే తీసివేయను అంటున్నాడు నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును దేవునికి స్తోత్రం ఆయన అంటున్నాడు కదా
పరలోకములో భూలోకములో ఆయన కొరకు పడు పాటలు పడి ఇరుకులు ఇబ్బందులు అనుభవించి కరువు బాధలు అనుభవించి ఎలాంటి కష్టమైన నిష్టమైన ఇరుకైన ఇబ్బందైన దాటిపోతే తప్పుకోకుండా ఆయన విజయము మనం చూస్తున్నాం ఏమిస్తాడు అంటే ఎన్ని అధికారాలు పరలోకములో సంచారం చేసే భాగ్యం ప్రభుతో నడిచే భాగ్యం పరలోకాన్ని పొందుకునే అర్హత యేసుక్రీస్తు కుమారులు కుమార్తెలు అని చెప్పే అర్హత దేవుడు దయచేస్తున్నాడు మనకి ఇట్టి కృప భాగ్యము దేవుడు మనందరికి అనుగ్రహము దొరుకును గాక ఈ వాక్యం వింటున్న పిల్లలు ఈ వాక్యాన్ని ఈ ఉపదేశాన్ని విని ఎంత మంది పునర్జన్మ కలిగి అర్హత కలిగి ఎదురు చూస్తారో అట్టి వారు ధన్యులగు దురుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు పరిశుద్ధుడు జీవముగల తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రాలు నాయనా నీ కృప నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు నీ కృపలో తోడుగా ఉంచు నీ సన్నిధిలో తోడుగా ఉంచు నీ దయ మాకు తోడుగా ఉంచు నీ ఆశీర్వాదాలు మాకు తోడుగా ఉంచు వాక్యం వింటున్న పిల్లలు రాజ్యాన్ని పొందుకునే అర్హులుగాను యోగ్యులుగాను చేయండి తండ్రి ఉపదేశం విని అనుసరించి నడుచుకునే పిల్లలందర్నీ దేవుడు దీవించబోతున్నాడు ఈ ఉపదేశం విని రాజ్యానికి అర్హత పొందగలిగిన వారు అయ్యా తెల్లని వస్త్రముల రక్తములో ఉతుక్కున్న వారు ధన్యులగుదురు గాక ఆ నీ కృప మాకు నాకందరికి తోడైండి నడిపించును గాక ఆమేన్ వాక్య వింటున్న పిల్లలందరికీ ఆయన కృప తోడై దీవించబడును గాక ఆమేన్ ఆమేన్.